घंटसाल आराधनोत्सव इन वार रोज तरवा आर रोज तरवा सरको समुचित नामा सतरी घंटसाल स्वर राग यागम घंटसाल स्वर राग यागमें मुंदुन्ना एस्वी रामाराव गारु सिनी विज्ञान विशारदुलु व्याख्यात इदि गमनिंचि दीनिकि प्राचुर्यं कलिगिंचालनि कोरुतुन्नानु याभै ओक्क रोजुल पाटु घंटसाल गारि गीतालनु पाडिंचे ओक मंचि संदर्भान्नि रूपोंदिंचिन वंशी इंटरनेशनल संस्थ రామరాజుకు నా హార్దిక అభినందనలు. మరొక విశేషం ఏమిటంటే ఆరు గంటల నుంచి నేను ఎప్పుడు వచ్చేది ఆరు తర్వాతే అప్పటికే ఈ భవనం ఈ హాల్ నిండిపోయి ఉంటుంది. అంటే కీర్తిశేషుడైన ఘంటసాల గారి పట్ల వారి విశేష కీర్తిని తలుచుకొని ఎంతమంది ఇక్కడ ఉన్నారో వారిని స్మరింపజేసుకొని అని నాకు చాలా ఆశ్చర్యం ఆనందం కలిగింది. ఘంటసాల గారు పాడని గీత ప్రక్రియ లేదు. ఆయన గంభీర స్వరంతో పాడాడు, లలిత లలితంగా పాడాడు, హాస్య గీతాలు కూడా పాడాడు. ఇవాళ రామారావు గారు ఆయన వాడి శాస్త్రి గారు పాడింది ఏమిటి? గడ్డం శాస్త్రి భయం ఎందుకే అను భయమెందుకే చిట్టి భయమెందుకే దగ్గరికి రావేమె దయ చూపవే అన్నమాట. ఆ పాట ఘంటసాల గారు మళ్ళీ ఒక హాస్య నటుడికి పాడే ధోరణిలో పాడాడు ఆయన, అందుకోసం చెప్తున్నా. మరొక విశేషం ఏమిటంటే ఇద్దరు బాలికలు ఆ ఇద్దరు నర్తకీమణులు వాళ్ళు మీద చిత్రీకరించిన పాట పాడడం కూడా విశేషమే. కాబట్టి ఒక సరికొత్త ప్రతిభ కూడా ఆవిష్కృతం అవుతున్నది ఈ సభల ద్వారా. సరికొత్త ప్రతిభ ఇంతవరకు వెలుగులోకి రానివాడు అవి ఇద్దరు ఉన్నారు. టాయిలెట్కే ఉంటుంది ఇక ఉన్నాం ఉన్నాను ఒక్కనే ఉన్నాం ఉన్నాం ఉన్నాం. ఈనాడు విశిష్టాతిథిగా విచ్చేసిన వారు వివి రామారావు గారు నాకు చాలా చిరపరిచితులు. ప్రత్యేకించి డివిఎస్ రాజు గారికి డివిఎస్ ప్రొడక్షన్స్ నేను పాటలు రాస్తున్న సందర్భంలో వారు ఆ చిత్రాలకు అసోసియేట్గా ఉన్నారు, సెకండ్ యూనిట్ డైరెక్టర్గా ఉన్నారు, ఒక అదనపు డైరెక్టర్ అన్నమాట. వారిలో ఏమిటంటే తీసిన సినిమాలు తక్కువైనా అత్యంత ప్రతిభావంతుడు, అనేక విషయాలు తెలిసినవాడు. ప్రధానంగా జయదేవ చిత్రం మంచి ప్రాచుర్యం వహించినటువంటిది. భక్త జయదేవ రాసినటువంటి సంస్కృత గీతాలను యథాతథంగా పొందుపరిచినవి కొన్ని, సముద్రాల వారితో రాయించినవి కొన్ని ఉన్నాయి. ఇక ఇది కాక సత్యమే జయం అనేది ఉంది, కానీ రామారావు గారంటే గుర్తొచ్చేది భక్త జయదేవ డైరెక్టర్ అని. ఆ రకంగా
తీసినవి రెండు చిత్రాలైనా జ్ఞాపకం ఉంచుకోదగ్గ. ఆయనలో విశేషం ఆయనకున్న ప్రతిభ, ఆ విద్వత్తులు బయటికి రాలేదు. నేను పాటలు రాసేటప్పుడు కూర్చొని బాగుంటే ఎలా సంతోషించేవాడు, బాగా లేకపోతే ఎలా చెప్పేవాడు, నాకు బాగా అనుభవం ఉంది. అలాంటి రామారావు గారు సంక్షిప్తంగా 5-10 నిమిషాలు దాటకుండా తమ ప్రసంగం చేస్తారు.